రామాయణం భారతదేశంలో హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు యజమాని సేవకులు మిత్రులు రాజు ప్రజలు భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు ప్రవర్తన విధానములు రామాయణంలో చెప్పబడినవి. చాలామంది రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణంగా స్వీకరిస్తారు. రామాయణంలో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి ఆచరించి ధర్మ మార్గంలో తాను నడిచి దారిని మనకు చూపించారు. అదే రామాయణం యొక్క గొప్పతనం. అందువలన ఆ గొప్ప కావ్యాన్ని మనం పరిపరి విధములుగా ముందు తరములకు ఆ విలువల్ని వివరించటం మన అందరి బాధ్యత. ఇక రామాయణ కావ్యంలో మొదటగా అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని రఘువంశీ వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. కౌసల్య సుమిత్ర కైకేయి ఆయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనేవాడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతల్ని జయించి మునుల్ని వేధిస్తున్నాడు. వానికి దేవగంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనను మన్నించి శ్రీ మహావిష్ణువు వానిని హతం చేయడానికి నరుడై జన్మించాడు. విష్ణువు రామునిగా ఆదిశేషుడు లక్ష్మణుడిగా శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజి అయి జనక మహారాజు ఇంట పెరుగుతుంది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు. కులగురువు వశిష్ఠుని వద్ద రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు సకల విద్యల్ని అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణుల్ని తనతో పంపమని కోరాడు. ముక్కుపచ్చలారని నవయువకుల్ని పంపడానికి దశరథుడు సంకోచించిన వశిష్ఠుని సలహా మేరకు విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్యారహస్యాల్ని బోధించాడు. దారిలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదం సోకి అహల్యకు శాప విమోచనమైంది. రామలక్ష్మణుల రక్షణలో యాగం జయప్రదంగా జరిగింది. మారీచ సుబాహులు ఇతర రాక్షసగణములు దండింపబడ్డారు. తిరుగుదారులు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి జనకుని రాజధాని అయిన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లి విరిచి సీతకు వరుడైనాడు. సీతారాములు ఊర్మిళ లక్ష్మణులు మాండవి భరతులు శృతకీర్తి శత్రుఘ్నుల వివాహం కన్నుల పండుగగా జరిగింది. తిరుగుదారిలో రాముణ్ణి ఎదిరించిన పరశురామునకు తామిద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది. మహావైభవముగా నలుగురు జంటలు అయోధ్యకు తిరిగొచ్చారు. అయోధ్యలో పాలన నిత్య కళ్యాణంగా సాగుతుంది. భారతదేశం ఆధ్యాత్మిక ప్రదేశం, వేదభూమి, రామాయణం ఆచంద్రార్కారం, ఆచరణీయమైన గ్రంథం. అవును, మనిషి తన నడవడికతో దేవుడిగా పూజింపబడతాడు అని తెలియచెప్పిన సజీవ సాక్ష్యం రామాయణం. ఇందులోని రామ కథ మానవ హృదయ వీణాతంత్రుల్ని మీటి కరుణ, విషాదం, ఆనందం, ఆరాధన, పారవస్యం, శరణాగతి వంటి రసావేశాలు కలిగించి జంతుత్వం మానవత్వంలో నిగూఢంగా ఉన్న వ్యత్యాసాన్ని వికసింపచేస్తుంది. మానవత్వం ఎలా ఉండాలో రామాయణం అడుగడుగునా వివరిస్తుంది. మానవజాతి మనుగడ కోసం, సుఖ సంతోషాల కోసం ఎలా జీవించాలో తెలియచేస్తుంది. ఒకరినొకరు దోచుకోవడం కాదు, ఆనందంగా పంచుకోవాలని వివరిస్తుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు, మానవ విలువలు, మరెన్నో ఘట్టాలను రామాయణ కథను మరొక్కసారి మనం స్మరించుకుంటూ ముందుకు సాగుదాం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం, ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.